ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపిసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీవిష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపిసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీవిష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామజర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ వెన్నెల కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరియు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామచవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్ తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్టుల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరియు పక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామచవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్ తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ వెన్నెల కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజ వర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రాం రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్టుల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబ్బా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామజ వర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామాజవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపిసుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామచవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్ తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రాం రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపి సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీవిష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం వర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబ్బా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయూ తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవర్గమన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరియు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరయు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోర్ట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామాజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ సామజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు నిర్మాత రాజేష్ దండా సంగీతం గోపి సుందర్ సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి నటీనటులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్ కిషోర్ తదితరులు శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే బాలు అంటే శ్రీ విష్ణు ప్రేమలో విఫలం అయ్యి ప్రేమపైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు రెబా మౌనికా జాన్తో పరిచయం అవుతుంది ఈ పరిచయం ప్రేమగా మారుతుంది బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి సరయు అక్కతో పెళ్ళి కుదురుతుంది దీంతో బాలు సరయు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఈ మధ్యలో సరియు తండ్రి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఏమిటి అలాగే బాలు తండ్రి అంటే సీనియర్ నరేష్ డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామ ఏమిటి చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు గోపీసుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లెస్ అయింది సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్ రెడ్డి చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద సామజ వర్గమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది సినిమాలోని ప్రధాన పాత్రలు ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన మొత్తం మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపాడు కాకపోతే సెకండ్ ఆఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం అలాగే కొన్ని సీన్లు రెగ్యులర్గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది